మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటారా? అయితే మీకోసమే ఈ వార్త. దొంగలు కొత్త కొత్త ప్లాన్లతో వస్తున్నారు. పట్ట పగలు ఎవరికి అనుమానం రాకుండా మిమ్మల్ని మభ్యపెట్టి డబ్బులు లాక్కెళ్తారు. టిప్టాప్గా రెడీ అయ్యి వచ్చి నమ్మిస్తారు. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని చెప్పి ఈజీగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఉన్నదంతా దోచుకెళ్ళిపోతారు. ఇది శ్రీకాకుళంలో జరిగింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగింది ఈ ఘటన. తిలక్ నగర్ లో నివాసముంటున్న గోవిందరావు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆఫీస్ పని నిమిత్తం గోవిందరావు వేరే ఊరికి వెళ్లారు. అటు అతని భార్య కూడా ఊళ్ళో లేదు. ఈ క్రమంలో మధ్యాహ్న సమయంలో ఇద్దరు దంపతులు గోవిందరావు ఇంటి తలుపు తట్టారు. రోషిణి పూర్తిగా డోర్ తెరవకుండా ఎవరాంటి అని అడిగింది. మీ నాన్నగారి ఫ్రెండ్ అమ్మా, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారు వాళ్ళు. దీంతో లోపలికి ఆహ్వానించకపోతే బాగోదు అనుకుంది రోషిణి. ఇంట్లోకి రమ్మని పిలిచింది. ఇంట్లోకి దూరిన దంపతులు రోషిణిని కొట్టారు. ఆ తర్వాత ఆమె మెడ పట్టుకుని ఈడ్చుకుని వెళ్లి ఏకంగా బీరువాను ఆమెతోనే తెరిపించారు. అనంతరం అందులో ఉన్న 150,000 డబ్బును తీసుకుని రోషిణిని సోఫాపై పడేసి అక్కడి నుంచి ఉడాయించారు. అప్పటికే షాక్ లో ఉన్న రోషిణి తేరుకుని ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచింది. అనంతరం తండ్రి గోవిందరావుకు విషయం చెప్పింది. దీంతో గోవిందరావు ఫిర్యాదుతో కాశీబుగ్గ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగల కోసం గాలిస్తున్నారు. దొంగలు ఇలా కొత్త ప్లాన్లతో వస్తున్నారు. మీ పిల్లలు ఒంటరిగా ఉన్న సమయంలోనే వీరు రెక్కేవేసి మరీ దోచుకుపోతున్నారు. ఇలా ఎవరూ తెలియని వాళ్ళు వచ్చినా ముందుగా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, అప్పుడు మాత్రమే వారిని లోపలికి అనుమతించాలని పోలీసులు చెబుతున్నారు. సో బీ కేర్ఫుల్. పెళ్లి కార్డు పట్టుకుని వచ్చారు. మీ నాన్నతరాన్ని తలుపు తీయమ్మా, పెళ్లి కార్డు చెప్పడానికి వచ్చామంటే పాప తలుపు తీయడం జరిగింది. ఇంతలోనే పాపని జుత్తు పట్టుకుని హెరాస్మెంట్ అటాక్ చేశారు, కొట్టడం జరిగింది. అలా తీసుకుని వెళ్ళి అన్నీ ఎతికించారు. పాప బెడ్రూమ్కి తీసుకెళ్లారు. పిల్లల బెడ్రూమ్లో ఏమి లేకపోగానే మా బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కబోర్డ్లను లాక్ చేస్తే అవన్నీ తీయించారు. ఇందులో డబ్బులు 150,000 ఉంటే అవి తీసుకుని పాపని జుత్తు పట్టుకుని అలాగే మెట్ల మీద నుంచి కిందకు వీడ్చుకొని వచ్చి కింద వదిలేసి వాళ్ళు పారిపోయారు. ఇది జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి.